యోగా సాంప్రదాయంలో మనం ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తాం. పాజిటివ్ ప్రాణిక ఆహారం, నెగటివ్ ప్రాణిక ఆహారం, ఇంకా జీరో ప్రాణిక ఆహారం. పాజిటివ్ ప్రాణిక అంటే దాన్ని తీసుకున్నప్పుడు మీ వ్యవస్థకు అది కొంత ప్రాణశక్తిని అందిస్తుంది. నెగటివ్ ప్రాణిక అంటే అది మీ వ్యవస్థలోని శక్తిని తగ్గిస్తుంది. జీరో ప్రాణిక అనేది పెంచదు, తగ్గించదు, దాన్ని కేవలం రుచి కోసం తీసుకుంటుంటారు. కాబట్టి మీరు పాజిటివ్ ప్రాణిక ఆహారం తీసుకుంటే మీ శక్తి క్రియాశీలకంగా ప్రకంపిస్తుంది. ముఖ్యంగా ప్రాణశక్తికి చాలా చాలా మేలు చేసే ఒక ఆహారం బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయ చాలా చాలా ప్రాణహితమైన ఆహారం. బహుశా ఈ రోజుల్లో దాన్ని కేవలం గుమ్మం ముందు వేలాడదీస్తున్నారు, లేదా మూడు కూడళ్ల రోడ్డు మీద పగలగొట్టి గేదెలకు వేయడమో చేస్తున్నారు, కానీ మీరు మాత్రం దాన్ని తినడం లేదు. లేదు, దీన్ని మీరు తినాలి. బూడిది గుమ్మడికాయలో చాలా చాలా ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది, కాబట్టి మీరు దాన్ని ఇంటి గుమ్మానికి కడతారు. తద్వారా దాని నుండి చక్కటి శక్తి ఆవరిస్తుందని. కానీ దానికి అంతటి ప్రాణశక్తి ఉన్నప్పుడు దాన్ని మీ లోపలికి తీసుకోవడం మేలే కదా. దాన్ని మీలోనికి తీసుకోవడం మంచిది, ముఖ్యంగా మీరు గనక దాన్ని తింటే. దీనిపైన ఎన్నో పరిశోధనలు కూడా ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఒక గ్లాసుడు బూడిది గుమ్మడికాయ రసం తీసుకున్నట్లయితే మీ శరీరంలోని క్యాన్సర్ కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇంకా మీకే తెలుస్తుంది, మీ బుద్ధి మరింత నిశితంగా మారడాన్ని మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ప్రత్యేకించి పిల్లలు బూడిద గుమ్మడి రసం తప్పకుండా తాగాలి. ప్రతిరోజు బూడిద గుమ్మడి రసం తీసుకున్నప్పుడు మీ బుద్ధి మరింత స్పష్టంగా, ఇంకా చురుకుగా అవడం అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మార్పును దాన్ని తీసుకోవడం మొదలుపెట్టిన కొన్ని వారాల్లోనే గమనించొచ్చు. మీకు తెలుసు, పొద్దున్నే మీరు ఒక కప్పు కాఫీ తాగితే అది శక్తినివ్వడంతో పాటు కొద్దిగా ఆందోళన కూడా కలిగిస్తుంది. అదే మీరు బూడిద గుమ్మడి రసం గనుక తాగితే అది గొప్ప శక్తినివ్వడంతో పాటు మిమ్మల్ని స్థిమితపరుస్తుంది. వీలైనంత తరచుగా దీన్ని తీసుకోవడం మంచిది. కానీ ఆస్తమా ఉన్నవారు, తరచుగా జలుబు దగ్గులతో బాధపడేవారు బూడిద గుమ్మడి రసం తాగినప్పుడు వెంటనే జలుబు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అది వ్యవస్థలో చలువ కలిగేలా చేస్తుంది. అటువంటి సమస్య ఉన్నవారు బూడిద గుమ్మడి రసానికి కొంత తేనె గాని మిరియాల పొడిని గాని కలిపి తీసుకోవాలి. అలా చేయడం వల్ల బూడిద గుమ్మడి వల్ల కలిగే చల్లదనం కొంతవరకు తగ్గుతుంది. మనం మనుగడ సాగించడం కోసం మాత్రమే తినేటప్పుడు మన చేతికి దొరికితే అది తినేసేవాడు. కానీ ఇప్పుడు మనకి చాలా ఎంపికలున్నాయి. శరీరానికి ఏది మేలు చేస్తుందో దాన్ని ఎంచుకోవాలి. మనం గనుక ఇలా ఎంపిక చేసుకోకపోతే మనం ఏదోలా బ్రతికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఎవరికి ముఖ్యమంటే కేవలం ఎవరైతే నిరంతరం తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా, ఇంకొంచెం మెరుగ్గా రాణించడం ఎలా, జీవం యొక్క మరొక పార్శ్వాన్ని అనుభూతి చెందడం ఎలా అంటూ కృషి చేస్తూ ఉంటారో, వారి విషయంలో ఈ యంత్రానికి ఎటువంటి ఆహారాన్ని లేదా ఇంధనాన్ని అందిస్తున్నాము అన్నది చాలా చాలా ముఖ్యమైనది.